రాజధానికి భూములిచ్చిన దళిత బీసీ రైతులపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించి ఇనప సంఖ్యలు వేసి అత్యంత అమానవీయంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అమరావతి జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతులకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయం ఎదుట అమరావతి జేఏసీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి నాగరాజు మాట్లాడుతూ అమరావతి రైతుల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు ధోరణిని అవలంబిస్తున్నారన్నారు. రాజధాని రైతులను నిండా ముంచిన ఘనత జగన్కి దక్కిందన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సూర్యప్రతాప్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మహబూబ్ బాషా, నాయకులు పొరళ్ల పురుషోత్తం, తిప్పేస్వామి, మారెప్ప, సిమెంటిసీన, లోకేష్, రామంజీ, మల్లి, గంగాధర్, చమన్, కలందర్, వాల్మీకి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అమరావతి రైతుల పైన పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసుల్ని వెంటనే అమరావతి రైతుల పైన పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసుల్ని వెంటనే అమరావతి రైతుల పైన పెట్టిన కేసు పిలుపు మేరకు ఈ రోజు రాయదుర్గంలోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మన తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్నటి రోజు అమరావతి రైతులపై నమోదు చేయడం జరిగింది. ఇది హేయమైన చర్య. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పిన తర్వాత ప్రతిపక్షాలు కూడా ఒప్పుకొని ఆ రోజు అందరూ కలిసి ఆమోదించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు కావాలనే ఉద్దేశంతోన అమరావతి రైతులను దాదాపుగా 315 రోజులు కావస్తుంది. ఒక్కరోజు కూడా కనీసం మీ సమస్య ఏమి అనేది కూడా తెలుసుకోకున్నట్ల మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అమరావతి రైతుల యొక్క సమస్యలను తెలుసుకోకున్నట్ల వాళ్ళు ఇబ్బందులు పెడుతూ పోగా నిన్నటి రోజు ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇది ఏమైనా చర్య. ఈ ఎస్సీ ఎస్టీ కేసులను కూడా ఎత్తివేయాలని చెప్పి కోరుకుంటున్నాము.